ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు గమనించినట్లయితే మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రపాలెం మండల కేంద్రంలో తూకంలో మోసం చేస్తున్నటువంటి ముగ్గురు ప్రైవేటు వ్యాపారులను రైతులు గుర్తించి నిర్బంధించిన సంఘటన నమోదైంది. వైరాగు చెందినటువంటి ముగ్గురు వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తామంటూ ఎర్రపాలెం మండల కేంద్రానికి వచ్చి రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నట్టుగా రైతులు గుర్తించారు. తూకంలో ఒక క్వింటా పత్తిని తూకం వేసి కేవలం 80 కిలోలు వచ్చినట్టుగా మోసం చేయడంతో పాటు 20 కిలోలకు పైగా రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ వ్యాపారులు. ఇది గమనించినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగి ఆ ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకుని నిర్బంధించి స్థానిక పోలీసుల్లో ఫిర్యాదు చేశారు. మధిర నియోజకవర్గం రాయపట్నానికి చెందినటువంటి కేతినేని రాజేశ్వరి అనేటువంటి మహిళ ఆత్మహత్యానికి యత్నానికి ప్రయత్నించడం కలకలం రేపుతుంది. మైక్రో ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేకపోతున్నానంటూ నిన్న ఆ మైక్రో ఫైనాన్స్ సంస్థ ఎదుట సదరు మహిళ ఆందోళనకు దిగింది. తన తండ్రి పేరుతో లోన్ ఇస్తామని చెప్పి కేవలం షూరిటీగా మాత్రమే తన డాక్యుమెంట్లు తీసుకొని ఇప్పుడు తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ లోన్ తన పేరు మీదకి మార్చారని, ఇది ఇల్లీగల్గా చేశారని, లోన్ తాను తీసుకోలేదని చెప్పి బాధిత మహిళ రాజేశ్వరి ఆరోపిస్తుంది. ఆత్మహత్యయత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతా ఉంది. మైక్రో ఫైనాన్స్ సంస్థ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లుగా ఆమె తెలిపింది. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లాకు సంబంధించినటువంటి మండల నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మోసూదన్, ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సంద్రా వెంకట వీరయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండపల్లి కోటేశ్వరరావు హాజరయ్యారు. 21వ తేదీన లగచర్ల బాధితులకు అండగా కోవత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్లు, 22వ తేదీన వ్యవసాయ మార్కెట్ సందర్శన, ధాన్యము, పత్తి, ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో రైతులతో మాట్లాడాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈ 2 కార్యక్రమాలకు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు హాజరవుతారని కూడా జిల్లా పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు కూడా జిల్లా పార్టీ సమాయత్తం అవుతుంది. రైతులకు అండగా ఉండేందుకు అన్ని మండల పార్టీ కేంద్రాలలో కూడా రైతులకు బీఆర్ఎస్ నాయకులు అండగా ఉండాలని బీఆర్ఎస్ తీర్మానించింది.